హలో అండి, నేను డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కిమ్ సన్షైన్ బేగంపేట్. అందరికీ ఏంటంటే స్పాండిలైటిస్ అంటే ఓన్లీ మెడకు వచ్చేదే స్పాండిలైటిస్ అనుకుంటారు. అసలు యాక్చువల్ వర్డ్ కూడా స్పాండిలైటిస్ కాదు, అది స్పాండిలోసిస్. లైటిస్ అంటే ఇన్ఫెక్షన్, లోసిస్ అంటే డిస్క్ అరుగుదల. ఈ స్పాండిలోసిస్ అనేది మెడకు వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం, నడుముకు వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటాం. చాలామందికి ఈ స్పాండిలోసిస్ అంటే కాలర్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఏమైంది బాస్ నీకు అంటే స్పాండిలోసిస్ అంటే. స్పాండిలోసిస్ అందరు కాలర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్పాండిలోసిస్ అనేది జబ్బు కాదు, ఇది వయసుతో వచ్చే మార్పు. అది నెక్ కాలర్ అంటారా, నెక్ కాలర్ అనేది అక్యూట్ పెయిన్స్, అంటే సపోజ్ సివియర్ పెయిన్ ఉంది అంటే దాని మూమెంట్ రిస్ట్రిక్ట్ చేస్తే బెటర్గా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు నెక్ కాలర్. దట్ టూ ఇప్పుడు మా దగ్గర అయితే మ్యాక్సిమం వాడమంటే 3-4 డేస్ వాడమని చెప్తాం, అందుకనే ఎక్కువ లేదు. అంటే ఆ మెడిసిన్ పనిచేసేదాకా మెడ కదలకుండా పెట్టుకోవడానికి వాడిస్తాం స్పాండిలోసిస్లో. ట్రీట్మెంట్ నెక్ గురించి మాట్లాడుతాను, నెక్ స్పాండిలోసిస్ అయితే అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అయితే 90% మెడికల్ మేనేజ్మెంటే ఉంటుందండి. అంటే ఇంత డిస్క్ ప్రాబ్లమ్ సివియర్ పెయిన్లో ఉన్నవాళ్ళు కూడా 1-2 డేస్ ఆఫ్ మెడిసిన్తో కూడా సెట్ అయిపోతారు. కానీ నడుములు అట్లా ఉండదు, నడుములు కొంచెం డిఫరెంట్. నడుములో ఈ ఇది ఎక్కడైతే 90% ఉందో అక్కడ 70%ే ఉంటుంది. నడుములో డిస్క్లు అంత తొందరగా మెడిసిన్ తోటి బెటర్ అవ్వవు, కానీ మెడ మాత్రం అవుట్కమ్స్ విత్ మెడికల్ మేనేజ్మెంట్ చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే నెక్ కాలర్ అనేది పెట్టుకోవడం వల్ల ఇంకా మజిల్ టోన్ పోతుంది, అందుకని ఏం చేస్తామంటే నెక్ కాలర్ తీసేయండి, ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్తా ఉంటాం. నెక్ కాలర్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ క్రానిక్ కేసెస్. ఏదో అక్యూట్ అంటే సివియర్గా ఉన్న పెయిన్ పెట్టుకుంటే పర్లేదు, కానీ అదే పనిగా రోజు పెట్టుకుంటే మంచిది కాదు. సర్వైకల్ స్పాండిలోసిస్లో సర్జరీ అనేది, సపోజ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఒక డిస్క్ ప్రాబ్లం డయాగ్నోస్ చేసాం, C5-6 or C6-7 డిస్క్ ఉంది, సివియర్ పెయిన్ ఉంది, చేతుల నొప్పులు తగ్గట్లు, చేయి లాగేస్తుంది, అసలు మందులు వాడినా తగ్గట్లేనప్పుడు దీనికి సర్వైకల్ స్పాండిలోసిస్కి సర్జరీ చేస్తాం. ఈ సర్జరీస్ కూడా డిపెండింగ్ ఆన్ ద ఏజ్ టు ఏజ్ ఉంటాయి, అండ్ డిపెండింగ్ ఆన్ ద డిస్క్. సపోజ్ యంగ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, డిస్క్ ప్రాబ్లమ్ ఏముందంటే C5-6, C4-5 అయితే డిస్క్ రీప్లేస్మెంట్స్ ఆప్షన్ కూడా ఇస్తాం. డిస్క్ రీప్లేస్మెంట్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే మెడకి ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళకి పోస్ట్ ఆప్ అంటే ఆపరేషన్ తర్వాత ఒక 6 వారాల దాకా కాలర్ పెట్టుకోమని చెప్తాం. కానీ ఈ డిస్క్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకైతే ఆ కాలర్ కూడా పెట్టుకోమని చెప్పాం, ఎందుకంటే డిస్క్ రీప్లేస్మెంట్ చేసామంటే ఇంకా నార్మల్గా ఉండాల్సిందే అంతే. ఇంకా అరుదుగా వయసు కొంత పెద్దవాళ్ళకి అనుకోండి డిస్క్ ఫిక్సేషన్స్ చేస్తాం, ఫిక్సేషన్ చేసిన వాళ్ళకి మాత్రం ఒక 3-6 వీక్స్ కాలర్ పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.